Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. క్రీస్తు నాజరేందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పత్రంలో యేసయ్య అష్టభాగ్యములను తెలియచేస్తూ ఉన్నారు. అనగా ఈ అష్టభాగ్యములు పాటించినటువంటి వారు పరలోక రాజ్యం చేరుతారు అని, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటారు అని యేసయ్య తెలియచేస్తూ ఉన్నారు. అష్టభాగ్యములలో మొదటిది దేనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని పలుకుచున్నారు. దేనత్వం కలిగి ఉండాలి, కఠినత్వాన్ని మనలో నుండి తీసివేయాలి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ధరించుకోవాలి, యేసయ్య రాజ్యం చేరుకోవాలి అంటే దేనత్వాన్ని మనం కలిగి ఉండాలి. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఎప్పుడైతే కష్టములు బాధలతో శ్రమలతో నిండిపోయి ఏడుస్తూ ఉంటారో, కన్నీరు కారుస్తూ ఉంటారో, శోకిస్తూ ఉంటారో, వారందరినీ కూడా దేవుడు ఓదార్చుతారు అని ఈనాడు యేసయ్య పలుకుచున్నారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని యేసయ్య పలుకుచున్నారు. వినమ్రులు అంటే వినయము, విధేయత కలిగి ఉండాలి. పెద్దల ఎడల, దేవుని ఎడల, మన అందరి ఎడల, మన చుట్టుప్రక్కల మన సోదరుల ఎడల వినమ్రత కలిగి ఉండాలి. వినయము, విధేయత మనం ప్రదర్శించాలి. దేవుని యొక్క రాజ్యం కోసం ఆ వినయాన్ని, వినమ్రతను మనం కలిగి ఉంటే మనం ఈ భూమి మీద వారసులమని పిలిపించుకుంటామని యేసయ్య చెప్తూ ఉన్నారు. అంతేకాదు, నీతి నిమిత్తము ఆకలి దెప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు అని యేసయ్య ఉటంకిస్తూ ఉన్నారు. అనగా నీతి కోసం నిలబడాలి, అవినీతి కోసం కాదు, అక్రమం కోసం కాదు, అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించటం కాదు. ఈ లోకంలో జీవించినంత కాలం యేసయ్యకు సాక్షులుగా ఉండాలని, దేవునికి సాక్షులుగా నిలబడాలని మనల్ని దేవుడు సృష్టించుకున్నాడు. అందుకోసం నీతిగా మనందరం నిలబడాలి, నీతి కలిగి జీవించాలి. అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, అక్రమ మార్గంలో నడవకుండా, సక్రమమైనటువంటి మార్గంలో, యేసయ్య మార్గంలో మనం నడవాలి. అదే అని అనగా నీతి కలిగి ఉండాలి. నీతి అంటే ఆకలి గుణి ఉండాలి. ప్రియా సహోదరుల, దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు అని సెలవిస్తూ ఉన్నారు. దయామయులు అంటే దయ కలిగి ఉండాలి, కారుణ్యము కలిగి ఉండాలి. యేసయ్య ఏ విధంగా తన దయను ప్రదర్శించారో, దివ్య కారుణ్యాన్ని ప్రదర్శించారో, అటువంటి మనస్తత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మన పొరుగు వారి పట్ల, మన శత్రువుల పట్ల, మనల్ని హింసించే వారి పట్ల మనం కూడా అటువంటి దయను మనం ప్రదర్శించగలిగితే మరి మనందరం కూడా అదే దయను పొందుకుంటాము, దేవుని దయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంతేకాదు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని యేసయ్య పలుకుచున్నారు. అనగా హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, హృదయము నుండే చెడు ఆలోచనలు, హృదయము నుండే చెడు తలంపులు, ఈ హృదయము నుండే వస్తాయి. కాబట్టి హృదయము అశుద్ధిగా ఉంటుంది, హృదయము అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి దానిలో నుండి ఆ అపవిత్రతను, ఆ అశుద్ధిని తీసివేయాలి. మనం మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. మన హృదయం నిండా యేసయ్య నింపుకోవాలి, హృదయం నిండా దేవునితో నింపుకోవాలి. హృదయం అంతా యేసయ్య ఉన్నప్పుడు, ఆ హృదయం అనే ఆలయంలో యేసయ్య నివసించినప్పుడు మనందరం కూడా దేవుని దర్శిస్తాము అని యేసయ్య పలుకుచూ ఉన్నారు. అంతేకాదు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని యేసయ్య పలుకుచున్నారు. అనగా ఎక్కడ అశాంతి అలజడులు ఉన్నాయో అక్కడ, ఏ కుటుంబంలో, ఏ సంఘంలో, ఈ లోకంలో ఎక్కడ అశాంతి అలజడులు ఉన్నాయో
అటన్నిటినీ మనం రూపుమాపాలి. యేసయ్యలాగా నేను శాంతిని కలిగించడానికి వచ్చాను అని పలికారు. నేను మీకు శాంతి కలుగునుగాక అని పలికారు యేసయ్య. మనం కూడా అదే శాంతి ప్రజల మధ్య కలిగేలా మన ప్రవర్తన ఉండాలి, మన జీవితం ఉండాలి ప్రియ సహోదరులారు. అప్పుడే మనమందరం కూడా నిజంగా దేవుని కుమారులుగా మనం పిలువబడతాం. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ధర్మం కోసం అనగా అధర్మం కోసం కాదు, అక్రమం కోసం కాదు, అన్యాయంగా ప్రవర్తించటం కాదు, అవినీతి మార్గంలో నడవటం కాదు, వీటన్నిటికీ బదులుగా ధర్మం కోసం మనం నిలబడాలి. మంచి పనులు చేయటానికి నిలబడాలి, మంచిని ప్రోత్సహించాలి, మంచి పనులు చేసేవారితో కలిసి ఉండాలి, మంచి పనులు చేసేవారిని కలుపుకొని పోవాలి ప్రియా సహోదరులారా. దేవుని యొక్క రాజ్యం కోసం మనం నిలబడాలి. దేవుని యొక్క రాజ్యం వారసులుగా మనం ఉండాలి అంటే ధర్మం కోసం మనం హింసింపబడాలి. మనల్ని ఎవరైనా హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనం నిజంగా దేవుని యొక్క రాజ్యం కోసం నిలబడుతున్నామనే సత్యాన్ని మనం మరచిపోకూడదు ప్రియా సహోదరులారా. అంతేకాదు, ప్రజలందరూ కూడా నా కోసం మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని అవమానములు పాలు చేసినప్పుడు మీరు ధన్యులు అని యేసయ్య పలుకుతున్నారు. కాబట్టి ఈనాడు యొక్క అష్టభాగ్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వీటిని మన జీవితాలకు అన్వయించుకొని మన జీవితంలో ముందుకు కొనసాగుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.